My name is Venkatesh Parav. I'm studying 4th class. My lesson name is Parivartana. అబ్బాయి పేరు రాము. అటంటే అతనికి ఇష్టం. రాము తండ్రి ఊర్లో బాగా డబ్బున్న వ్యక్తి. పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది. రాముకు బద్ధకం ఎక్కువ, చదువుంటే శ్రద్ధ తక్కువ. గదిలో పుస్తకాలు ఎక్కడి ఒక్కడి చిందర ఉండరుగా పడేస్తాడు. ఆ రోజు ఆలస్యంగా నిద్ర లేచాడు. ఇంతలో వంటగదుల నుంచి వాళ్ళమ్మ గొంతు వినిపించింది. బాబు, రాము చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అంది. కాసేపటి తర్వాత పుస్తకాలు సంచి భుజానికి తగిలించుకుని బయలుదేరాడు. కొంత దూరం నడిచేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలనిపించింది. వెంటనే దారి మళ్ళాడు. రాము మామిడి తోటలోకి చేరుకున్నాడు. పారుతున్న నీళ్లు గలగలలు, పక్షుడు కిలకలలు, వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. రాముకు ఎంతో సంతోషంగా ఉంది. అక్కడున్న పక్షులతో ఆడుకోవాలనిపించింది. చెట్టు కొమ్మ పైన కాకి కనిపించింది. కాకి, కాకి మనం ఆడుకుందామని అడిగాడు. దానికి కాకి, అయ్యో బాబు, రానన్నది వానాకాలం, అసలే నాకు గూడి లేదు. ఒక్కొక్క పుల్లను తెచ్చుకుని శ్రమించి గూడు కట్టుకుంటున్నాను, నీతో ఆడడం కుదరదు అని చెప్పి ఎగిరిపోయింది. రాము చిన్నబుచ్చుకున్నాడు. ఇంతలో అక్కడున్న పూలపై వాలుతున్న తేనెతీగ కనిపించింది. రాము ముఖంలో ఆనందం తేనెతీగను కలకరించాడు. తేనెతీగ, తేనెతీగ, మనం ఆడుకుందామని ఆసుపత్రిగా అడిగాడు. రాము మాటలు పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంది. నాకు అంత తీరుగా లేదు బాబు, పూల నుంచి తేనెను సేకరించుకున్నాను. పూలు తొందరగా వాడిపోతాయి, నాకు చాలా చాలా పని ఉంది అని తుమ్మెద ఎగిరిపోయింది. రాము దిగులు పడ్డాడు. ఇంతలో ఎదురుగుంట చీమ కనిపించింది. చీమ, చీమ, మనము ఆడుకుందామని ఆతృప్తిగా అడిగాడు. బాబు, ఇది నేను గింజలు సేకరించుకునే కాలం. ఇప్పుడు సేకరించుకోకపోతే రానన్నది వానాకాలం, అప్పుడేం తింటాం? ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించి దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండవచ్చు అంటూ గింజను మోసుకుపోయింది. అదేమిటి, అదేమిటి, నాతో ఎవ్వరు ఆడుకోవడానికి రావట్లేదు రాము అని రాము అక్కడే కూర్చుని ఆలోచించసాగాడు. కాకి, తేనెతీగ, చీమ, వాటి పనులు అవి ఉన్నాయి కదా. నాకిప్పుడు ఉన్న పని బడికి వెళ్ళి చదువుకోవడమే కదా. నేనెందుకు బడికి వెళ్ళకుండా ఇలా వ్రాత్యంగా తిరుగుతున్నాను? నేను బడికి వెళ్ళతాను అని అనుకున్నాడు. వెంటనే కింద పడిన పుస్తకాల సంచిని ఇష్టంగా చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళీ బడికి వెళ్ళే దారిలోకి వచ్చాడు. ఎదురుగుంట బడి ఆశ్చర్యంగా కనిపించింది.